lab taken to class, special care and support for research, global certifications, KL, deemed to be university. Aka plus desa, aka das rudurlu, yagal toda tertallo, kulu teredo netrojdi, yanto vishishtata, yanto pramikyatagala, ga kolukkoni adutunnam, akkada వాచవాయ్ జగన్నాథ మహారాజ్ గారు పూర్వం నుంచి సుమారు 450 సంవత్సరముల నుండి అక్కడ వారు ఏర్పాటు చేశారు. ఆ భూమి పూర్వం వారిది, మహారాజుల పరిపాలన అప్పటి నుంచి అలాగే కొనియాడబడుతుంది. అక్కడ జరుగుతుంది కార్యక్రమం. ఆ తీర్థానికి వెళ్తున్నటువంటి ఈ ప్రభలు వెదురుకరలతో కట్టుకుని ఈ వెళ్ళడం అనేటువంటిది 450 సంవత్సరాలు పట్టింది. ఎంతో విశిష్టత కలిగినటువంటి, ప్రాముఖ్యత కలిగినటువంటిది ఇది. ఈ ప్రభలు తీసుకెళ్ళడం ఎంతో వ్యయ ప్రయాసంతో కూడినది. అలాగే ఏకాదశి రుద్రుల్లో ప్రథమైనటువంటిది వ్యాఘ్రేశ్వర ప్రభ, ఆయన స్వయంభూలింగం. ఆ మహానుభావుడు ఇవన్నీ ప్రతిష్ఠించినవి. ఇందులో రాములు వారి ప్రతిష్ఠ ఉంది, దేవతామూర్తులు ప్రతిష్ఠ ఉంది, అన్నీ అనేక ఉన్నాయి. అయినా ప్రతిష్ఠ అయినా చాలా ప్రాముఖ్యత గలవి. అందులో వ్యాఘ్రేశ్వరం స్వయంభూలింగం మొదటి వ్యక్తి ఆయన. అందులో గంగలకూరు, గంగలకూరు అగ్రహారం అనేటువంటిది, ఈ కవచికి దిగి వెళ్ళడం, కాలువలు, చేలు, కొబ్బరి తోటలు ఇవన్నీ తీసుకెళ్ళడం, ఎంతో వ్యయ ప్రయాసాలు కూడినటువంటిది. ఈ ప్రభలు తీసుకెళ్ళి ఎంతో కష్టపడి యూత్ అందరూ కలిపి పోసుకుని వెళ్ళడం, మళ్ళా రాత్రి అర్ధరాత్రి తిరిగి రావడం ఎంతో వ్యయంగా జరుగుతుంది. అయినప్పటికీ అలసిపోకుండా భక్తిగా అచ్చరప సర్బ అంటూ ప్రభను మోసుకుంటూ వెళ్ళి రావడం, లేకపో కొన్ని చోట్ల ఇక్కడ కాదు, కొన్ని ప్రభల తీర్థాల్లో ఎడ్ల బళ్ళు మీద, ట్రాక్టర్ మీద అది తీసుకెళ్తారు ప్రభల్ని. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. ఈ ప్రభలను మోసుకుంటూ తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా విశిష్టత. ఇక్కడ అంతా భక్తిగా భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తారు. ఇలా వచ్చినటువంటి తీసుకెళ్ళినటువంటి వాళ్ళకి అన్ని రకాల భగవంతుడే చూసుకుంటాడు, ఏ విధమైన సమస్య ఉండదు. అది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. అలాగే భక్తి శ్రద్ధలో తీసుకెళ్తారు. అలాగే ఈ ప్రభల తీర్థాన్ని పై అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తించి రిపబ్లిక్ డే రోజున రిపబ్లిక్ డే పెరేడ్స్ గ్రౌండ్స్లో మా ప్రభల తీర్థాన్ని, మా ప్రభలను అక్కడ పెట్టి కోనసీమ ఇలా జరుగుతుందని చెప్పి దేశం నలుమూలలకి విశిష్టతను చాటి చెప్పినటువంటి వ్యక్తులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వారు పని చేశారు. అలాగే ఇప్పుడు చాలా మటుకి రోడ్లు వేశారు. ఆ ప్రభల తీర్థానికి వెళ్ళేటువంటి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో రోడ్లు వేసి మాకు చాలా సహకరించారు. అయినప్పటికీ కొన్ని చోట్ల చేలల్లోంచి ఎక్కడైతే వెళ్తుందో ప్రభ అదే రూట్ అప్పుడు వెళ్తుంది. ఆ రోడ్ వేసారు కానీ రోడ్డు మీద వెళ్ళడం, ఆ చేలు గట్లు అంపడి వెళ్ళడం, ఆ కౌసులు వద్దగడం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఇది అందరూ చూసి తరించవలసిందిగా కోరుతారు. మాది గంగళూరు అగ్రహారం గ్రామము. అలాగే ఈ యొక్క ఏకాశరుద్రులో మా యొక్క స్వామి 9వ స్వామి సర్వేశ్వర రుద్రుడు, ఆ యొక్క స్వామివారి యొక్క ప్రాంతీయ నామధేయం పార్వతీ వీరేశ్వర స్వామి వారు సుమారుగా 450 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కనుమ రోజున ఈ యొక్క ప్రబల తీర్థం జరగడం విశేషంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృత్తాంతం ఏమిటంటే, పూర్వకాలంలో ఈ యొక్క చుట్టుపక్కలంతా కూడా కరువు కాటాలో వచ్చినప్పుడు ఈ యొక్క జగన్ మహారాజు యొక్క స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి ఈ యొక్క తీర్థాన్ని గావించినట్లయితే కనుక అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పి అనడంతో అప్పటి నుంచి కూడా ఈ యొక్క తీర్థం జరగడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే దేశ నలుమూల నుంచి కూడా ఈ యొక్క తీర్థాన్ని వీక్షించడానికి ప్రజలందరూ కూడా తరలి వస్తారు. అలాగే మా యొక్క ఈ యొక్క ప్రబల తీర్థాన్ని విశిష్టతను పురస్కరించుకుని ప్రధానమంత్రి మోడీ గారు కూడా గతంలో తన సందేశాన్ని పంపించడం జరిగింది. అలాగే కంచికామకోటి పీఠాధిపతులు, అలాగే శృంగేరి పీఠాధిపతులు కూడా ఈ యొక్క ఏకాశద్రుల గురించి విశిష్టతను తెలుసుకుని వారి యొక్క సంభాషణ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ నలుమూల నుండి కూడా ఈ భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని ఒకే చోట 11 రుద్రులను కూడా దర్శించడం ఈ యొక్క దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతుంది. కనుక ఈ యొక్క స్వామివారిని దర్శించి అందరూ కూడా సుభిక్షంగా శాంతి సౌఖ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 400 సంవత్సరాల క్రితం జగన్ మహారాజు అనేటువంటి వ్యక్తి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి జగన్ తోటలో సుమారుగా 11 ఏకాదశి రుద్రులు అక్కడికి చేరుకోవడం, అక్కడ జరిగేటువంటి కోనసీమ ఫెస్టివల్లో అత్యంత పెద్ద ఫెస్టివల్గా ఇక్కడ నిర్ణయించడం, దానికి కోలాహలంగా ఎంతోమంది యువకులు, ఎంతోమంది ప్రజలు భారీ ఎత్తున దేశ విదేశాల నుంచి ఇక్కడికి చేరుకోవడం, అక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే అన్ని ప్రభలకి ఉన్నటువంటి రీతి ఒకెత్తు,
గంగలకుర్తి అగ్రహారం, గంగలకూరికి ఉన్నటువంటి ఈ యొక్క ప్రభలకు ఉన్నటువంటి రీతి వేరు. ఈ రెండు కూడా ఒక కాలువ దాటి ఒక పైకి వెళ్ళడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతోమంది భక్తుల కోలాహలంలో మరి ప్రత్యేకంగా అది కాలువ దాటే విధానాన్ని ఒక వేడుకలు అభావించి సంక్రాంతి అంటే ఇదేనా అని చెప్పుకునేటువంటి విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత లోపలికి వెళ్ళడం, ఏకాదశి వృద్ధులు అందరినీ కూడా కలుసుకున్నాక అక్కడి నుంచి ఈ యొక్క వీరేశ్వర స్వామి వచ్చేసాడు అని చెప్పి తలంచుకున్నాక మిగతా ప్రభలన్నీ కూడా వాటి గమ్యస్థానానికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ప్రత్యేకంగా ఈ ముచ్చట్నంతా కూడా మన పౌర సరఫరాల శాఖ యొక్క డైరెక్టర్ అయినటువంటి పోతుల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని ప్రత్యేకంగా ఢిల్లీ పురవీధుల్లో శకటం కింద ఎంపిక చేయాలని చెప్పేసి ఆ విధంగా కార్యక్రమంలో ప్రత్యేకంగా తీసుకుని ఆయన సాహసోపేతమైన నిర్ణయం పైన ఆఫీస్ వాళ్ళకి తెలియచేయడం, పాలకవర్గాన్ని తెలియచేయడం, వారు నిర్ణయించుకున్నటువంటి ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుని అక్కడ ప్రత్యేకంగా నిర్మించడం, గడగృత్యాలు కూడా అక్కడికి తీసుకెళ్ళడం, ఆ కార్యక్రమంలో పరిపాటిగా అక్కడ మోడీ గారి మన ప్రధానమంత్రి గారైనటువంటి మోదీ గారి యొక్క ప్రధాన యొక్క అంశాలుగా భావించి ఆయన కూడా ప్రశంసలు అందుకొని దిస్ ఈజ్ వెరీ గ్రేట్ ట్రెడిషనల్ అండ్ ప్లీజ్ మెయింటైన్ ఇట్ వెరీ కెప్ట్లీ అని చెప్పేసి ఆయన ఒక సందేశం కూడా యూత్ కుర్రాళ్ళందరికీ పంపడం జరిగింది. ఆ సందేశాన్ని వీళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని డబల్గా అంటే భారీకి భారీగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అత్యంత ప్రజాదరణ పొందే కార్యక్రమంలాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఆ విధంగా కార్యక్రమాన్ని అందరి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని మరి ఈ యొక్క సంక్రాంతి రోజున కనుమ రోజున జరిగేటువంటి ముచ్చట ఎంతైనా సరే మాటల్లో చెప్పలేనిది. దేశ విదేశాల నుంచి వచ్చి దీని వేడుకగా తీసుకోవడం అందరికీ కూడా ఏకాదశి వృద్ధుల యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.